Hey guys, what's up? Hello, Narendra. I hope everyone is doing great and fine. Yes, early morning, 6:40 in the AM. సూర్యుడు కూడా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అండ్ సో డైలీ ఎప్పుడు ఇంట్లోనే కానీ లేకపోతే కింద బైక్ దగ్గర జస్ట్ ఇంట్రెస్ట్తాను అండ్ అది బోరింగ్ అయింది నాకు సో బోరింగ్ అనిపించింది ఇంకా ఎప్పుడు అదే ప్లేస్ అండ్ అక్కడే ఇంట్రో ఇట్స్ టూ బోర్ అందుకోసమే కొత్తగా ఇలాగ మేడం మీదకి వచ్చాను జస్ట్ నేను ఒక 6:15 లేచాను అండ్ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ 7% ఉంది దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని జస్ట్ ఒక 6:40 ఇలా టెర్రస్ మీదకి వచ్చాను అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పటికీ ఇంకో ప్లస్ పాయింట్ ఉంటుంది ఏంటంటే హ్యాపీగా విటమిన్ డి దొరుకుతుంది అండ్ అలా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అండ్ కొత్త ఫ్రీ ఎయిర్ కూడా ఫ్రీ ఎయిర్ కూడా మనకు వస్తుంది వితౌట్ పొల్యూషన్ నథింగ్ ఏ పొల్యూషన్ ఉండదు హ్యాపీ ఫ్రెష్ ఎయిర్ చాలా పవర్లు ఉన్నాయి దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం ట్రై చేసా బట్ ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఇంకా వెళ్తున్నాను ఇలా ఎగిరిపోయే సో కష్టం సో ఇప్పుడే టైం లాప్స్ తీయడానికి ట్రై చేశాను వచ్చింది బట్ అంత గ్రేట్ ఏం రాలేదు నేను టైం లాప్స్ తీసే టైంకి జస్ట్ సూర్యుడు కొంచెం అలా క్లోజ్ అయ్యి ఇంకా మబ్బులు చాలా స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యా ఇంకా ట్రై చేస్తాను తీయడానికి టైం లాప్స్ బట్ ఈ వెదర్ అండ్ ఈ ప్లెజెంట్ సిచ్యువేషన్ ఎక్సలెంట్ ఉంది సో ఈరోజు వీడియో అంతా ఎక్కడ తీసేస్తానేమో అలా అనిపిస్తుంది నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంత ఎక్సలెంట్ ఉంది సో ఇప్పుడే ఒక పిక్ తీసాను కొంచెం బాగానే వచ్చింది అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను నా యూజర్ నేమ్ ఉంటుంది సో వైజాగ్ బ్లాగర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సో సారీ అలా అక్కడ కుక్క అలా అరుస్తూనే ఉన్నది దానివల్ల కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వచ్చే ఉంటుంది సో నిన్న మొన్న వర్షం అయితే చాలా గట్టి పడింది నిన్న కాదు మొన్న నైట్ అండ్ నెక్స్ట్ ఆ ముందు రోజు ఈవినింగ్ బట్ ఇవాళ కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మొత్తం మబ్బులే వా ఎక్సలెంట్ ఉంది సీనరీ మార్నింగే ఒక 5:40 5:50 లేచి సూర్య సన్ రైజ్ టైమ్లెస్ పెడతాం అనుకున్నా బట్ ఫుల్గా నిద్ర వచ్చేసి అలా 6:15 లేచా టైమ్లెస్ పెట్టినా కూడా పెద్ద టైమ్లెస్ ఏం రాదు ఎందుకంటే ఆల్రెడీ అంత పైకి వెళ్ళిపోయాడు అంత పైకి వెళ్ళిపోయారు సో ఇంకా టైం ల్యాప్స్ పెట్టి కూడా వేస్ట్ నా సెల్ కూడా అంత క్యాప్చర్ చేయలేదు అండ్ ఫుల్ ఆఫ్ లైట్ వచ్చేస్తుంది ఇంకా టైం ల్యాప్స్ పెట్టినా కూడా సూర్యుడు కూడా మనకు అనిపించరు సో ఇంకా టైం ల్యాప్స్ వేస్ట్ ఇప్పుడు పెట్టి ఇంకెప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం టైం ల్యాప్స్ పెట్టడానికి ఎలాగుంటుందో ఈ వ్లాగ్ అండ్ ఈరోజు డే డైలీ మార్నింగ్ రొటీన్ మిల్క్ ఇది లేకపోతే నా డే స్టార్ట్ అవుతుంది అసలు ఏ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నా బండి తీసే అవకాశం నాకు వచ్చింది సో ఎలా ఉందో చూడండి బండి నిన్న మొన్న వర్షం పడింది ఏదో పెయింట్ వేసినట్టు ఉంది బండి ఓకే సో ఈరోజు నేను బయటికి ఎందుకు వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా సో మా డాడీకి సీడిఎంలో డబ్బులు వేయాలి బ్యాంక్లోని అది కొంచెం చాలా ఇంపార్టెంట్ అందుకోసమే తప్పక బయటికి వెళ్తున్నాను గాయస్ సో వేరే రకంగా అనుకోకండి బయటికి కావాలని వెళ్ళట్లేదు చాలా ఇంపార్టెంట్ పని అందుకోసమే బయటికి వెళ్తున్నా ఓ చోక్ ఇచ్చినా కూడా బండి అయిపోతుంది కమాన్ యా యా అది అయ్యో వర్షానికి ఫుల్గా
నానిపోయినట్టుంది ఇది. ఏదో కొత్త గొంతు బండి తీస్తుంటే ఆఫ్టర్ 24 రోజుల తర్వాత మళ్ళీ దాటాను. ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్. అది ఇలాగెళ్తే మాత్రం ఖచ్చితంగా నా బండి అక్కడ స్ట్రక్ అయిపోద్ది, ఎందుకంటే అదంతా బురదే. ఇక రోడ్లు ఎప్పుడేస్తాడో ఏంటో. సో నేను ఇప్పటి నుంచి వెళ్తున్న డెస్టినేషను ఒక 1 కిలోమీటర్ ఆర్ 900 మీటర్స్ ఉంటుంది అంతే. బండి ఇప్పటికీ సెటిల్ అవ్వట్లేదు ఇంకా. ఇలా రేసింగ్ ఇచ్చి రేవ్ చేసే రోజు అయిందో. ఇంజిన్లోంచి ఏదో సౌండ్ వస్తుంది. వచ్చేసాం వచ్చేసాం. రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో. ఐ థింక్ 11 వరకు పర్మిషన్ అనుకుంటా, అందుకే 11 వరకు. కొంచెం బాగానే తిరుగుతున్నారు జనాలు. అండ్ బ్యాంక్ టైమింగ్స్ వచ్చేసి 10 AM టు 2 PM వరకే. సిడిఎంస్ రావడం వల్ల మంచి హెల్ప్ అయింది, దానివల్ల ఒక 5 మినిట్స్లో నా పని అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఎలా బయటకు వస్తానో నా బండితో, అలా కొమ్మది వరకు వెళ్దాం. సో నేను మా ఇంటికి వెళ్తే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ఎన్ని రోజులు అయిందో అలాగెళ్ళి అలాగెళ్దాం. మొత్తం అన్నీ బయటే టిల్ 11. ఇవాళ మార్నింగ్ వర్షం మాత్రం గట్టిగా పడింది, ఇవాళ మార్నింగ్ అండ్ నిన్న ఈవినింగ్ 2 రోజులు దబ్ దబ్ దబేల్ 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 అని వాయిన్సే. సో ఈ వెడ్నెస్డే వస్తే బండి మళ్ళీ ఫుల్ వాటర్ వాష్, డీప్ క్లీన్ చేయాలి. చూడండి ఎలాగుందో మొత్తం, వర్షం పడడం వల్ల ఇలాగ అయిపోయింది. సార్ నాకున్న ఏకైక ఆస్తి ఇది, దీన్ని నీట్గా ఉంచుకోవాలి. ఓకే 2.6 కిలోమీటర్స్ వెళ్ళి రావడం. 2.6 కాదు, చాలా తక్కువ ఉంటుంది, ఒక 1.5 అంతే, 1.5 ఆర్ 1.7. ఇక్కడ పెయిన్ వస్తుంది. సో చాలా రోజుల తర్వాత బండి తీసాం కదా, ఎందుకో మరి ఇక్కడ పెయిన్ వస్తుంది తెలియట్లే. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.